Suklam Bharadaram Vishnum Sachivarnam Chaturbhajam Prasanna Vadanam Jhayet Sarvigna Pasantaye Agajana Padmarkam Gajanana Maharnicham Anekadantam Bhaktanam Ekadantam Upasmahe Om Gam Ganapate Namaha Om Sri Matre Namaha Om Sri Gurubhyom Namaha. ఇప్పుడు మనం మార్చి నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం జనరల్గా ఏంటంటే చాలామందికి మీ జాతకాలు చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంటుంది. మనం ఏంటంటే జనరల్గా మనం చెప్పేది గోచార రీతి చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, కానీ వ్యక్తిగత జాతకాలనే ఉంటాయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మనకి రాజయోగాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నవాంశాలు ఎలా ఉన్నాయి, ఈ అనేక రకాలుగా మనం జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు గోచారం కూడా కోయిన్సిడెన్స్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జనరల్గా మనం ఈ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తానండి. జాతకాలే కదండి, చక్కటి ముహూర్తాలు కూడా పెడతాను. అంటే గురుప్రవేశం, గృహప్రవేశ ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, అనేక రకాలుగా మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదా. అద్భుతంగా ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా నేను మంచి మంచి ముహూర్తాలు పెట్టగలనని నాకు నమ్మకం ఉంది. మీకు ఏమాత్రం చెప్పించుకోదలుచుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు తప్పకుండా చూసి పెడతానండి మీకు. ఇప్పుడు మనం సింహరాశిలోకి వెళ్దామండి. సింహరాశికి ఒక అద్భుతం అండి. ఏంటంటే సింహరాశి మీరు రాష్ట్రాధిపతి అనేటువంటి వాళ్ళు రవి సప్తమ భావంలో ఉన్నారు, ఓకే నో ప్రాబ్లం. కానీ ఎప్పుడు మీరు తెలివిగా, డైనమిక్గా, సంతోషంగా, యాక్టివ్గా ఎప్పుడు చలాకీగా ఉంటారు, ఒక అదృష్టం అండి. మీ సింహరగ్రహం వాళ్ళు కొద్దిగా పిరిగితనం ఉంటుంది మీకు. ఎప్పుడైనా సరే ధైర్యం చేసి ముందంచి వేయలేరు, వెనకంచి వేస్తుంటారు. కానీ మంచి గొప్పవాళ్ళు, తెలియగల వాళ్ళు, ఎదుటివాళ్ళు సహాయం చేయడంలో గొప్ప ముందుండేవాళ్ళు అనమాట. మీ రాశిలోనే 16-17 తారీఖుల్లో ఉచ్చ చంద్రుడు, అంటే పౌర్ణమి చంద్రుడు ఉంటున్నాడు, సారీ, గురుడితో కలిసిన చంద్రుడు ఉండడం వలన, గజకేశ్వర యోగం ఏర్పడడం వలన, సప్తమ భావాల్లో ఉన్నప్పటికీ మీ రాశిపతి మీ రాశిని చూసుకోవడం వలన యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు స్థిరమైన నిర్ణయాలతోటి, స్థిరమైన స్వభావంతోటి ఎప్పుడు పవర్ఫుల్గా ఉంటారు. అది గొప్ప అదృష్టం. గజకేశ్వర యోగంతో ఉండడం వలన యోగమే అంటే మీకు ఈ నెలలో మీకు సెల్ఫ్ ఐడెంటిటీ, గుర్తింపు, అదృష్టం, ఒక విధమైనటువంటి మీకు విజయం సాధించే అవకాశం ఉంది. ఇంకా ద్వితీయ భావం చూద్దామండి. ద్వితీయ స్థానాధిపతి ఎవడు? బుధుడు. బుధుడు ఎక్కడ ఉన్నాడు? 6వ భావంలో ఉండి ఉన్నాడు కాబట్టి తర్వాత 7వ భావంలోనూ, తర్వాత 8వ భావంలో కూడా వెళ్ళిపోతుంటాడు ఈ నెల మొత్తం కూడా. సో ఏమవుతుందంటే మీకు ద్వితీయ భావం, ఈ భావాలు ఉండడం వల్ల ధనయోగం తప్పదు. శత్రువుల వలన విజయం సాధించి తీరుతారు. అదే శత్రువులు కూడా మిత్రులు అవుతారు, ధనయోగం బాగుంటుంది. కొంతమందికి అంటే అష్టమభావంలోకి 15వ తారీఖు తర్వాత నుంచి అష్టమంలోకి రవితో బుధుడు ఉండడం వల్ల తలమతరంకి వచ్చే ధనం ఉంటుంది. కానీ కొంతమందికి చేయి దగ్గర వరకు వచ్చే ఆపర్చునిటీస్ అంటే తెలియని గాయని గాయకులకి, అదే కొరియోగ్రాఫర్స్ అంటే సింగర్స్కి, గాయని గాయకులు అంటే సింగర్స్ అనమాట, తర్వాతేమో వీడి యాంకరింగ్, ఈ రెండు ఇద్దరికేనండి దగ్గరకు వచ్చే అవకాశాలు కొంతమందికి చేజారిపోతూ ఉంటాయి. కొంతమందికి దాన్ని అందపుచ్చుకొని వాళ్ళు సక్సెస్ అయితేస్తారు. కొంతమందికి వాళ్ళ లగ్నం రీచా, వాళ్ళ ప్రభావం అందరిచ్చా దగ్గరకు వచ్చి ఆ భావం దూరం అవుతూ ఉంటుంది. అంటే కొద్దిగా ఆర్థికంగా మీరు కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. మీ బంధువులతోటి, మీ కుటుంబ సభ్యులతో కొద్దిపాటి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఇంకా మూడో భావం వద్దామండి. మూడో భావాధిపతి ఎవడు? శుక్రుడు. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? 6వ భావంలో ఉన్నాడు. అంటే మూడో భావాధిపతి 6వ భావంలో ఉంటే యోగిస్తాడు కదా. అంతేకాకుండా గురుదృష్టి, శని దృష్టి ఉండడం వలన మూడో భావం ఏం చేస్తారు? పరాక్రమం అండి. పరాక్రమం అంటారు కదా, ధైర్యం, సౌకర్యం కదా, ఫంటాస్టిక్. మీ ఆలోచన ధరని, లివింగ్ స్టైల్, వే ఆఫ్ లివింగ్ స్టైల్ పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది, ఆనందకరంగా ఉంటుంది, ఆమోగ్యకరంగా ఉంటుంది. పైగా మీకు ఏంటంటే ఏ పని చేసినా కూడా మధ్యలో విడిచిపెట్టరు, అది పని కంప్లీట్ అవుతుంది అయ్యేంత వరకు మీరు దీక్షగా ఉంటారు. పైగా పై దీక్షగా ఉంటారంటే పట్టుదలగా ఉంటారనమాట. ధైర్యం, శౌర్యం ఎక్కువ, మీ తోబుట్టువులు కలుస్తుంటారు, అనేక రకాలుగా వాళ్ళని ఆదుకుంటూ ఉంటారు. ఇక ఫోర్త్ భావంకి వెళ్దామండి. ఫోర్త్ భావం అద్భుతం కదా. కేతువు కుజ సంహారుడు, పైగా చంద్రుడు నీచలో ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు? 23 తారీఖు, 24 తారీఖుని. అంటే నీచలో ఉన్న నీచలో ఉండడం వల్ల ఏమవుతుందంటే నీచ భంగరాజ్యం అవుతుంది. కేతువు ఉచ్చలో ఉన్నాడు కదా. అంటే ఏంటి ఫోర్త్ భావం? ఏంటి, ఏం చెప్పాలి? ముఖ్యంగా పొలాలు కానీ, ల్యాండ్స్ కానీ, భూములు కానీ కొనుగోలు చేస్తారు. చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుంది. కానీ వాళ్ళ యొక్క కొంతమందికి, కొంతమంది మీరు దానం చేసుకోవడం జరుగుతూ ఉంటాయి, కొంతమంది చేస్తూ ఉంటారు.
అంటే భూమిదానం చేసుకుంటారు. చేయడం వలన వాళ్ళ వ్యాపార అభివృద్ధి బాగా డెవలప్ అవుతుంది. మీరు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా సక్సెస్ అవ్వడం, వ్యాపారం సక్సెస్ అవ్వడం ఒకవైపు అయితే, అసలు భూదానం చేయడం వలన ఒక గొప్ప యోగమే. నాలుగు రకాల దానాల్లో భూదానం ఒకటి. ఆ భూదానం చేయడం పర్ఫెక్ట్. అంటే గోదానము, సువర్ణదానము, భూదానము, నువ్వుల దానం, తిలదానం అంటాం కదా, ఈ నాలుగు దానాలు ప్రతి వాళ్ళు చేసుకోవాలి. సో మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి కొద్ది గొప్ప చేసుకుంటే వ్యాపార అభివృద్ధి, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వర్గలోకంలో ఉండడానికి అవకాశం ఉంది, విష్ణులోక ప్రాప్తి. సరే అది ఓకే. ఇంకా తల్లిదండ్రులు బాగుంటారు అంటే ముఖ్యంగా తల్లిగారికి ఆరోగ్యము అభివృద్ధికరంగా ఉంటుంది. ఆ తర్వాత అంతేకాదు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుండడానికి అవకాశం ఎక్కువ. తర్వాత ఏమో చాలామంది ల్యాండ్స్తో పాటు ఇవి ఉంటారు కదండి, హౌసెస్ కొనుగోలు చేస్తారు. అలాగే మీరు చాలామంది వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ నెలలో. అంటే స్కూటర్ కొనుక్కోవచ్చు, కారు కావచ్చు కావచ్చు, ఏదైనా సరే ఏదైనా సరే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారంటే ఫోర్త్ భావం అదృష్టము, యాత్రలు ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా, హాయిగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా ఆరోభావం చూద్దామండి. ఆరోభావానికి ఎవరు ఉన్నారు? ఆరోభావంలో కుజుడితో కలిసిన శని, మాటలు కాదు. అంటే ఆరోభావంతో ఆరోభావం ఉండే ఏమంటాం మనం, హర్షయోగం అంటాం కదా, పర్ఫెక్ట్. పైగా ఈసారి కుజుడితోడు వేయడండి మీకు. ఆరోభావతోటి మీ అత్యంత యోగకారకుడు కుజుడు ఉచ్చలో ఉండి బ్రహ్మాండంగా మీకు యోగించబోతున్నాడు. శుక్రుడితో కలిసి ఉన్నాడు. బుద్ధుడి వరకు ఆరో తరగతి బుద్ధుడు ఉంటాడు, కానీ శుక్రుడు అంటే శుక్ర శకల కాంబినేషను, అంటే టెన్త్ హౌస్ లార్డ్ అండ్ నైన్త్ హౌస్ లార్డ్, ఆరోభావము పర్ఫెక్ట్. అంటే ఉచ్చలో ఏం జరుగుతుంది? రాజయోగం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఉచ్చ స్థానాధిపతి, ఒక రాష్ట్రాధిపతి కలవడం గొప్ప విశేషము. మార్చి 7వ తారీఖునే ఒక విధమైన అంటే గొప్ప అదృష్టం ఉందండి. సింహలగ్నంలో మార్చి 7వ తారీఖునే ఎవరైతే వ్యాపార సంస్థలో కానీ, ఏదైనా బిజినెస్లో కానీ, ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతారు. అంటే 6 to 7:30 మధ్యలో ఏదో ఉంటుంది సింహలగ్నం రాత్రి. ఆ లగ్నంలో 7వ తారీఖు చేస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయి తీరుతారు. అది యోగం. అంటే ఆరోభావంలో కుజిశని కాంబినేషన్ కాబట్టి. అంత రాజయోగం ఫస్ట్ పాయింట్ ఏంది, ఎవరికి వస్తుంది రాజయోగం? మినిస్టర్ రంగంలో ఉన్నవాడికి, పొలిటికల్ రంగంలో వాడికి బ్రహ్మాండమైన యోగం వస్తుంది. అంటే కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త వెంచర్స్ తోటి రాజయోగం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే వాళ్ళకే పదవులు రావడానికి, ఆనందంగా ఉండడానికి, ఐశ్వర్యప్రదంగా ఉండడానికి, వాళ్ళ మాట ముఖపరిచేస్తూ బాగుండడానికి, సభాగౌరవం దక్కడానికి ఎంతో అదృష్టం దక్కబోతుంది దక్కబోతుంది. అంటే సింహలగ్న జాగ్రత్త అంటే వాళ్ళ లగ్నాలు ఉంటాయి, సింహ రాశి వాళ్ళు మాత్రం ఏమాత్రం తగ్గరు. ఇంకా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు కదండి, వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అనేది చాలామంది అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ప్రొఫెషన్, ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలామంది కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళకి కష్టపడి చేస్తే మాత్రం సక్సెస్ అయి తీరుతారు. ఇంకా ఎనిమిస్ తక్కువ అండి మీకు, శత్రువులు కూడా మిత్రులైపోతుంటారు. ఇంకా ఆరోభావాధిపతి ఆరోభావంలో ఉండడం వల్ల యోగం ఏంటంటే అది హర్షయోగం అంటాం కదా. అంటే అప్పులు లేనివాడుగా చేస్తాడు, శత్రువులు లేనివాడుగా చేస్తాడు, దీర్ఘాయుష్మంతుడు అయ్యేట్టుగా చేస్తాడు, తలమంతలంగా వచ్చే ధనాన్ని చేస్తాడండి. ఇంతకంటే ఏం కావాలండి, అన్ని రంగాల్లోనూ విజయం సాధించేట్టు చేస్తాడు శని. పైగా కుజుడు కూడా కాంబినేషన్ కాబట్టి శని కుజుడు కాంబినేషన్ తప్పైనప్పటికీ కూడా వాళ్ళిద్దరు యోగించి తీరుతారు. మీకు ఆరోభావాధిపతి అలా బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, 4వ 4th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్, శనితో కలిసి నడుకుంటారు, యోగమే, భయపడాల్సిన అవసరం ఎక్కడా లేదు. సక్సెస్. విదేశాల్లో స్టాంపింగ్ వెళ్తుంటారు, వాళ్ళకి స్టాంపింగ్ అవుతుంది. అలాగే చాలామందికి వీసా స్టాంపింగ్తో పాటు గ్రీన్ కార్డ్ హోల్డరు, పర్మనెంట్ రెసిడెన్స్ ఉన్నాయి కదా, అవి బాగుంటుంది. మేనమామలు ఆర్థికంగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరమేం లేదు. అనారోగ్య సమస్యలు వచ్చినా సరే ఖచ్చితంగా బయటపడి తీరతారంతే. ఈ ఆరోభావం ఎక్కడ జరిపాలి ముఖ్యంగా అండి, ఈ సిమెంట్ రంగం, కోల్ అంటే కోల్ రంగం అంటే మీరు సింగరణి కలర్స్ ఉంది కదా, గవర్నమెంట్ సంస్థ వాళ్ళకి, ఐరన్ స్టీల్ కావంగా వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎందుకు చెప్తున్నారంటేనండి, కుజిశల్ కాంబినేషన్ కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో నిలదొక్కని బ్రహ్మాండంగా సాధిస్తారు. ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా బిట్ కాయిన్స్ అని ఏవో ఉంటాయి కదా, వాటిల్లో కూడా విజయం సాధించడానికి కొంత గొప్ప సక్సెస్ అవ్వడానికి ఎక్కువ బాగుంటుంది. ఆరోభావం ఎక్కడ చెడిపోలే, విజయమే విజయం, కష్టపడితే విజయమే. అన్ని రంగాల్లోనూ, అన్ని వ్యాపార సంస్థలలోనూ టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సైంటిస్టులకి, వీళ్ళకి చాలా బాగుంటుందండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక విధమైన యోగం కలగబోతుంది. సో అద్భుతంగా రాణించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే సైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ గ్రూప్స్ చాలామంది ఉన్నారు, సైకాలజిస్టులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడానండి ఒక యోగం సక్సెస్ అవుతుంది. కాబట్టి గురుడు
ఏడో భావన ఉండము, రవి ఏడో భావన ఉండడం వలన శుభకార్యాలు చేస్తారండి. ఏడో భావంలో రవి తప్పుగా ఉన్నప్పటికీ తప్పు అయినప్పటికీ బుధుడు కూడా కలిసి ఉన్నాడు, గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి శుభకార్యాల రీత్యా ధనం వెచ్చిస్తారు. మీ ఇంట్లో శుభకార్యాలు బంధుమిత్రులతోటి మీరు మీ ఇంటి కళకళలాడుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా ఆనందదాయకంగా ఉంటుంది. సెకండ్ పాయింట్ వ్యాపారం. అంటే వ్యాపారం అంటే చిన్న చిన్నపాటి వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకి ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో సఖ్యత అనురాగం బ్రహ్మాండంగా ఉంటుంది. 15వ తారీఖు తర్వాత నుంచి అండి అష్టమంలో రవి వెళ్ళిపోతున్నాడు కదా, రవి 15వ తారీఖు నుంచి నెల వరకు అష్టమంలో ఉంటాడు, పైగా బుధుడు కూడా తోడవుతున్నాడు. సో ఏమవుతుందంటే ధన నష్టం, ధనం విపరీతం ఖర్చు అయిపోతుంటుంది. ఆరోగ్య సమస్యలు రీత్యా ధనం ఖర్చు పెడతారు, అంటే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. 15వ తారీఖు నుంచి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అంటే కొద్దిపాటు అనారోగ్య సమస్యలు ధన వ్యయం జరగబోతోంది. దేనికి ధన వ్యయం జరగబోతోంది? అనారోగ్య సమస్యలు రీత్యా అంటే మెడిసిన్స్ వాడడమో, డాక్టర్ని కన్సల్ట్ చేయడమో, లేదా హాస్పిటలైజేషన్ అవ్వడమో, కానీ బయటకు వస్తారు. ఎందుకంటే సప్తమాధిపతి అష్టమాధిపతి బలంగా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆ ధనవ్యయం ఎలా అవుతుంది? ఇంకో విధంగా పుణ్యక్షేత్ర దర్శనాల కోసం కానీ, లేకపోతే మీరు పెళ్లి చేయడం కానీ దానివల్ల అవుతుంది. ఇంకా 9వ భావం చూద్దామండి. 9వ హౌస్ లార్డ్ ఉచ్చలో 6వ భావన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే సపోజ్ మీరు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సక్సెస్ అయి తీరుతారు. ఎందుకంటే 9వ హౌస్ లార్డ్ ఉచ్చలో ఉన్నాడు, తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యంగా మీ నాన్నగారు ఆస్తిపాస్తులు, ఆరోగ్యం, ఆయుర్దాయం పెరగడానికి 9వ హౌస్ చాలా బాగుంది. కింద జన్మలో చేసుకునే పుణ్యఫలం పర్ఫెక్ట్గా మీకు వస్తుంది, చాలా బాగుంది. మీకు గురు గ్రంథ పఠనం చేస్తారుండే, గురుభక్తి కలిగి ఉంటారు, దైవానుగ్రహం కలిగి ఉంటారు. మాటలు ఇన్ని బాగున్నాయండి. మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా ఆడతారండి, స్పోర్ట్స్ రంగంలో మంచి విజయం సాధించడానికి 9వ భావమే కారణము. 9వ భావం బాగుందంటే ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగానే అనేక రకాలుగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అంతేకాకుండా ఈ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే 9వ భావం బాగుంది కాబట్టి. అంతేకాకుండానండి, ఈ చెప్పాను కదా కొరియోగ్రాఫర్స్, తర్వాత వీళ్ళందరూ ఉంటారు కదా కొరియోగ్రాఫర్స్తో పాటు ఈ డ్యాన్స్ చేసేవాళ్ళు కొరియోగ్రాఫర్స్ ఉన్నాం కాబట్టి అంటాం కాబట్టి రైటర్స్ మంచి అవకాశం ఉంటుంది. చంద్రబోస్ లాంటి చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళతో పాటు వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మీరు వాళ్ళు చాలామంది పాటలు రాసేవాళ్ళు, వాళ్ళకి చాలా బాగుంటుంది. అనేక రకాలుగా చాలా బాగుండడానికి అవకాశం ఉంది, అనేక రకాలుగా అద్భుతం జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్టార్స్ స్టాక్ అండ్ షేర్స్లను వీటిలో పెట్టుబడి పెట్టినా కొద్దిపాటి నష్టం ఉంటుంది, కానీ అవి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువనే. మీ జాగ్రత్త మీద ఉంటే సరిపోతుంది. ఇంకా దశమస్థానానికి వద్దామండి. అద్భుతం, దశమస్థానంలో రాహుతో కలిసిన చంద్రుడు, అంటే 9వ తారీఖులో రెండు ఉచ్చగ్రహాలు దశమంలో అంటే మాటల మీరు చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కదండి, ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా, మీ పీజీ మెడిసిన్స్ ఎంబీబీఎస్ చదివారు కదండి, మీరు ఎంఎస్ కోసమో దేనికోసం మీరు ఎగ్జామ్ చాలామంది నాకు ఫోన్లు చేశారు, వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ కూడా కొంతమంది సందర్భాల్లో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నారు చాలామంది, ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కష్టపడి చదివితే ఉద్యోగ అవకాశాలు తథ్యము, పైగా అందుకే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఎక్కువ రాహు గవర్నమెంట్ ప్రొఫెషన్ వాళ్ళకి అవకాశాలు ఇస్తుంటాడు. చంద్రుడితో కలిసినాడు కాబట్టి ధనయోగాన్ని ఇస్తాడు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడము, తర్వాత వాళ్ళకి ఏంటంటే ధనాదాయం పెరగడము, ఐశ్వర్యం పెరగడము, ఆరోగ్యకరంగా ఉండడానికి అదృష్టము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాహు దశమంలో ఉన్నాడంటే ఏం చేస్తాడు? కాశీ క్షేత్ర దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఇస్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా దృష్టి వల్ల మనం బయటికి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉందాం. ఎందుకంటే అష్టమంలో రవి ఉన్నాడు కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండాలి సుమా. ఎందుకంటే మీకు సింహరాశి వాళ్ళకి బయటికి ఎదరకండి, ఇది మాస్కులు పెట్టుకోండి. అష్టమంలో రవి, అష్టమంలో బుధుడు మంచివాడు కాదు కదా, ధనయోగం కలుగుతుంది, అష్టమంలో అనారోగ్య సమస్యలు జరుగుతాయి కాబట్టే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ 15వ తారీఖు తర్వాత మీ సింహరాశి వాళ్ళు అయినప్పటికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయండి, మీకు ఉద్యోగాల ప్రమోషన్స్ వస్తాయి, స్థిరమైన జీవితం గడుపుతారు, స్థిరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. పైగా ఇప్పుడు వినయ విధేయతలతో కలిసి ఉంటారు, మీకంటే చోబుట్టు వాళ్ళు చాలా బాగుంటారు. ఇంకా 11వ స్థానంకి వద్దామండి. బుధుడు అష్టమంలో ఉన్న 12, 7వ స్థానం ఉన్నా ఎక్కడున్నా సరే గురుడు మీ లాభస్థానం చూడడం వల్ల ధనాదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరుతాయి. మీకంటే పెద్దవాళ్ళు అద్భుతంగా ఉంటారు, సేవకజనం చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అంటే మీకు తెలుసు కదా చోబుట్టు వాళ్ళు. ఈ విధంగా వినయ విధేయతలతో ఆనందంగా తృప్తిగా సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. భాగ్య రాజ్య లాభస్థానాలు మీకు చెడిపోలా, ఒక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, అద్భుతంగా రాణిస్తారు. ఇంకా ముఖ్యంగా అండి, మనం ఈ నెలలో 1వ తారీఖునే ఒక అద్భుతం జరగబోతుంది. అంటే పూజించవలసిన భగవానుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, శివుడు అద్భుతంగా మనకి ఆ రోజు మహాశివరాత్రి అద్భుతం.
సో మనం ఆ రోజు తెల్లవారుజాము లేచి మన స్నానాలు చేస్తాం కదా, తలస్నానం చేస్తాం కదా, చేసి శివ అభిషేకాలు చేసుకోవడం, మారేడు దళాలు చేయడం, నీతో అభిషేకం చేసుకోవడం, తేనెతో అభిషేకం చేసుకోవడం, మీకు తెలుసు కదా, అనేక రకాల అభిషేకాలు చేసుకోవడం చేసుకోవడం వల్ల అద్భుతంగా మనం రాణి తీరుతాం. మంచిదన్నమాట. ఆ రోజు ఉపవాసం ఉంటాం. తర్వాత అండి, మీరు దానాలు కూడా, మన దానం కూడా అలవాటు చే, దానం కూడా మీకు చాలామంది ఉంది, దానాలు చేసుకోవాలండి. ఈరోజు దానం చేసిన వస్త్రదానం కానీ, భూదానం కానీ, అదే సువర్ణదానం కానీ, అదే అన్నదానం కానీ చేసుకుంటే, మీరు చాలామంది చేసుకుంటారు కదా, విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ రోజు మాత్రం ఉపవాసం ఉండి తీరాలి. ఇంకోటి ఏంటంటే, మనం చక్కగా ప్రతిసారి కూడా కళ్యాణాలు చేసుకుంటాం, శివ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం. ఈ రోజు చాలా విశేషం ఉంటుందండి. మరి తెలుసు కదా, అర్ధరాత్రి పూట శివుడు ఉద్భవిస్తుంటారు కదా, ఆ రోజు శివ కళ్యాణం కూడా చేస్తారు కదండి. ఉపవాసం ఉండి, జాగరణ ఉండి, శివకళ్యాణం చేసుకునే వాళ్ళు ఉత్తమమైన గతులు పొందుతారు, మళ్ళీ తిరిగి పుట్టవలసిన అవసరం లేకుండా ఉంటారని చెప్పి చాలామంది పురాణాల్లో చెప్పారు, విన్నాము. తర్వాత అంటే ఈరోజు కూడా మనం ఇటువంటి విషయాలు చేసుకోవడం వల్ల అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. సో మనం జాగరణ చేసుకోవడం మంచి విశేషమైన యోగం. సో ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో, ఏమాత్రం అవకాశం ఉన్నా పూజలు చేయించుకున్నా సరే యోగమే. జన్మానికి శివరాత్రి అది చెప్దామనుకుంటే అంత గుర్తురాల, జన్మగా శివరాత్రి చేసుకుంటే మనకు ఉంటుంది, మనం చేసుకుందాము. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం సార్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనంలో ఎలా ఉంటామో తెలియదు, చేసుకుంటాం. ఈ జన్మలో అవకాశం వచ్చేస్తుంది కదా, ఆల్మోస్ట్ ఫస్ట్ తారీఖుడే. ఆ ఒక్కరోజుని ఓపిక పడదాం, ఉపవాసం ఉందాం, జాగరణ చేద్దాం, పార్వతీ పరమేశ్వరి కళ్యాణం చేసుకుని వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందుదాం. సో ఈ విధంగా మీకు ఈ రాశి, మీ సింహరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉండాలని, ముఖ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.